పల్లెల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు చెప్పదండి ఎమ్మెల్యే ssc రవిశంకర్. ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పల్లెల్లో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. చెప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో పర్యటించారు. మధురానగర్ మంగంపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించబోయే పంచాయతీ భవనాలకు అంతేకాకుండా గోపాలరావుపల్లిలో 300 కాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను సూచించారు. పల్లెల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే ssc రవిశంకర్. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా మిషన్ భగీరథని అందిస్తున్నామన్నారు. పల్లెలు మరింత పచ్చగా ఉండేందుకు హరితహారంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీయించామన్నారు. ఇప్పుడు కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి చెరువులను నింపి రైతులకు సాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. గ్రామ పంచాయతీల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడిన గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే వీటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.